కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మోడీ పాలనను నిరసిస్తూ బీజేపీ పార్టీని గద్దెదించాలంటూ ఏలేశ్వరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ సెంట్రల్ కమిటీ సభ్యులు బుగత బంగారు రాజు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రత్తిపాడు నియోజకవర్గ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో కొనసాగిన నిరసన ర్యాలీ నగర వీధుల్లో కొనసాగింది. బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ కేంద్ర వామపక్షాల ఇండియా కూటమిని బలపరచాలని, మోడీని గద్దెదించాలటూ నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ సభ్యులు బుగత బంగారాజు మీడియాతో మాట్లాడుతూ దేశంలో నియంతృత్వ ధోరణి కొనసాగుతోందని, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను సైతం కేంద్రం ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగిస్తుందని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపై కేసులు బనాయిస్తూ పరిపాలన కొనసాగించటం మోడీకే దక్కిందని ఈ సందర్భంగా అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని బలపరచాలని, రాష్ట్రంలో మోడీకి మద్దతిస్తున్న టీడీపీ జనసేన వైసీపీ పార్టీలతో పాటు అధికార వైసీపీ పార్టీని గద్దెదించి వామపక్షాలను బలపరచాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏనుగుపాటి అర్జునరావు, మానుకొండ లచ్చబాబు, సామిరెడ్డి నారాయణమూర్తి, కె జనార్దనధిక సంఖ్యలో సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్జునరావు అండి, సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి. ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలోనూ పరిపాలన చూస్తూ ఉంటే నిరుద్యోగులందరూ కూడా ఏ రకంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఉద్యోగాలు లేక అలాగే ఫ్యాక్టరీలో మూసేస్తూ ఉన్నారు, కార్మికులు అందరూ రోడ్డును పడుతూ ఉన్నారు, అలాగే వైద్యం కూడా. నా పేరు బుగత బంగారాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిని. మరి ఈరోజు రాబోయే ఎన్నికల్లో మరి ఇండియా కూటమితో జతగట్టి మేము కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో మొత్తం ఇంటింటికి ఈదికి కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీని గెలిపించండి అని చెప్పి ప్రతి గ్రామాల్లోని కూడా ర్యాలీలు నిర్వహించి, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఇక్కడ అధికారంలో లేకపోయినా అధికారం చలాయిస్తూ ఉంది, వైసీపీకి ఓటేసినా టీడీపీ జనసేన పార్టీకి ఓటేసినా అది బీజేపీ పార్టీకే ఓటేడు అవుతుందని చెప్పి, బీజేపీ చేస్తున్నటువంటి ఇవాళ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజలకందరికీ కూడా వివరిస్తూ ఈ యొక్క వామపక్ష పార్టీని అలాగే లిబరేషన్ పార్టీని ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈ వీధికి ఇంటింటికి గ్రామానికి ప్రచారం చేసుకుని ఈ రోజు ఏలేశ్వరంతో దీన్ని ఒక రకంగా దీన్ని ఇవాళ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది. అందుచేత ఈ సందర్భంగా మరి మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని కేవలం మతం అన్నది ఉండొచ్చు, కానీ మతాన్ని రాజకీయాల్ని పులివేసి అన్ని రకాలుగా కూడా భారతదేశంలో ఒక రకమైనటువంటి అల్లకొల్లాలను సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తూ ఉంది. అందులో భాగమే రామ జన్మభూమి కానీ, లేకపోతే రామాలయ ఓపెనింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు మధురా దగ్గరికి వెళ్ళి సముద్రంలో మొత్తం సెక్యూరిటీతో ఆయన మళ్ళీ మధుర విషయాన్ని లేవనెత్తడం కానీ, లేకపోతే బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మతాన్ని రాజకీయాల్ని వేరు చేసి ఇప్పటి వరకు పార్టీలన్నీ కూడా పరిపాలన చేస్తే ఈయన గారు మతాన్ని రాజకీయాన్ని కలగాబలగం చేసి ఇవాళ హిందుత్వ ఓటునంతా కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే రకంగా ఆయనకి మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇవాళ జైలు పెట్టున్నారు.